మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. మేమే స్వయముగా మా సుదర్శన చక్రముతో ఆశ్రమమునందున్న అసురులందరిని సంహరించదం. వలదు పరంధామ, నేను జీవించి ఉండగా అటులా జరగనివ్వను. నా శరణాగతులను వధించుటకు పూర్వమే తమరు నన్ను వధించవలెను. ధర్మ సంరక్షణ కొరకు ఏది అవశ్యం అవుతుందో అది తథాస్తి. గురుదేవా, పరంధాములే విశదీకరించిన తరువాత కూడా గురుపత్ని అసురులను రక్షించుట ఎందు నిశ్చలముగా ఉన్న ఎడల అసురుల యొక్క ఆత్మబలము ఇంకను అధికమై ఉండును కదా? అవును పుత్రి, నీవు వచించినది సత్యమే. దేవతల మనము ప్రసన్నమైనది శంకు, ఋషిమాత విష్ణుదేవులను ఈ విధముగా హెచ్చరించినారు. మేము జీవించి ఉండగా అట్లా జరగదు. మా శరణాగతులను వధించుటకు పూర్వము తమరు మమ్ము వధించవలసి ఉంటుంది అని. ఆ విష్ణుమూర్తే మనల్ని జయించలేడు, ఇక ఈ దేవతలు మన ముందు ఎంత మాత్రము. ఇప్పుడు ఋషిమాత మనకు అండగా ఉన్నారు, ఇక వెంటనే దేవలోకం వెళ్లి అల్లకలను సృష్టించాలి. ఆ దేవతలను ఆట ఆడించాలి. జీవించమండరాదు. పదండి. Oh
దేవతలను ఈ విధముగా ఆట పట్టించుటలో నాకు మహదానందము కలుగుచున్నది. ఇప్పుడు ఇంద్రునిపై నాకు పాపము జాలి కలుగుతున్నది. వజ్రాయుధమును ప్రయోగించిన వెంటనే ఎంతో ఆనందము గోచరించినది అతని ముఖమండలముపై. మనము ఋషిమాత ఆశ్రమమునకు వచ్చిన వెంటనే అతడు దేవతా సమేతముగా పలాయనము చిత్తగించాడు. నా ఉద్దేశంలో ఈ ఆశ్రమం అసురులకి ఓ కవచం వంటిది. సత్యం వచించావు. ఈ ఆశ్రమంలో ఉండగా మృత్యువు మనల్ని కన్నెత్తు కూడా చూడలేదు. పరంధాములు భృగుపత్నిని హెచ్చరించినారు కదా, అయినను వారు అసురులకు ఆశ్రయము నొసంగినారా? అవును, వారు శరణాగతులు కదా. తరువాత దేవతలు పరంధాముని వేడినారు. హే పరంధామ, రక్షించండి మమ్ము, రక్షించండి మమ్ము, తమ భక్తులను కాపాడండి పరంధామ. హే సృష్టినాయక, సృష్టిని రక్షించండి స్వామి, సృష్టిని రక్షించండి. హే సృష్టినాయక, తమరు హెచ్చరించిన పిదప కూడా భృగు మహర్షి ఆశ్రమమున అసురులకు ఆశ్రయమిచ్చితిరి. పరంధామ, మా యొక్క దీనస్థితిని చూచి అసురులు మమ్ము అపహాస్యము చేయుచున్నారు స్వామి. పరంధామ, తమరు అసురులను శిక్షించని ఎడల సృష్టి యొక్క రచన శాశ్వతముగా నిలిచిపోవును. పరంధామ, దేవతలు దినదినమునకు దుర్బలు లగుచున్నారు. అటులైన అసురుల కారణముగా అధర్మము అవినీతి ప్రబలమగును పరంధామ. పరంధామ, నలుదిక్కుల అల్లకల్లోలము చెలరేగుతుంది విష్ణుదేవ, నలుదిక్కుల అల్లకల్లోలము చెలరేగుతుంది. సమస్త లోకములు నాశనమగుచున్నవి. మమ్మల్ని రక్షించండి పరంధామ, మమ్మల్ని రక్షించండి. అటు చూడండి, విష్ణుమూర్తి సుదర్శన చక్రం. గురుమాత, సుదర్శన చక్రం నుంచి మమ్మల్ని రక్షించండి గురుమాత. భృగు మహర్షి ఆశ్రమమున మీరు సురక్షితముగా నుండెదురు వచ్చ. అక్కడే ఆగుము సుదర్శన. భృగు మహర్షి ధర్మపత్నిని ఆజ్ఞాపించుచుంటిని, అక్కడే ఆగుము. నేనే కనుక పత్ని ధర్మము, మాతా ధర్మము, గురుమాతా ధర్మమును మనోవాక్కాయ కర్మలచే పాటించినచో, నేనే గనుక లక్ష్మీపతి శ్రీవిష్ణువును నిస్వార్థముగా నిరాపేక్షతో పూజించినచో, హే సుదర్శన, అక్కడే ఆగుము.
హే తపస్విని, నీ పతివ్రత ధర్మమును అచంచలమైన భక్తిని గౌరవించి సుదర్శనము ఆగిన నీవు సుదర్శనమును నిరోధించుట వల్ల నీ తపోబలమును వ్యర్థము చేసుకొనినావు. నీ తపోబలమును ఇప్పుడు ఎవరి కొరకు వ్యర్థము చేసుకొనినావు? ఈ అసురుల కొరక, ఈ అనాచారుల కొరక, ఈ అధర్మీయుల కొరక, ఈ అత్యాచారుల కొరక నీవు ఎన్నియో పుణ్యవ్రతములు చేసియుందు, ఎన్నియో పూజలు చేసియుందు. నీవు నీ యొక్క ధర్మమును ఎంతో దృఢచిత్తంతో, ఎంతో క్రమశిక్షణతో, ఎంతో తన్మయత్వముతో పాటించియుందు. నీవు నీ ధర్మ పాలనలో ఎన్నియో కష్టములను సహించియుందు. అంతటి శ్రమకోర్చి ఆర్జించిన ఆ తపశ్శక్తిని, సాధించిన వరప్రసాదములను వ్యర్థము చేసుకునేను ఈ దుర్మార్గుల రక్షణ కొరకు, ఈ పాపాత్ముల రక్షణ కొరక వారికి వినాశనము కాక మరి ఒకటి తెలియదు. ఇతర ఆశ్రమములలో కూడా దీనిని ఆశ్రమ ధర్మముగా భావించి ఇటువంటి అసురులకు ఆశ్రయమిచ్చిన ఎడల అన్ని చోట్ల అనర్థము జరుగు. అనర్థం అప్పుడు దానములు, యజ్ఞములు సమస్తము అంతరించిపోవు. శుభకార్యములెచ్చటను గోచరించదు. పుణ్యమును నామమెందును వినిపించదు. మా వచనములను ఆలకించుము దేవి, మాకు వివరించుము. నీవిప్పుడు సత్యమార్గమును ఎంచుకునిదవా? లేక నీవు ధర్మ మార్గమునే ఎంచుకునిదవా? నీవే నిర్ణయించుకు. ధర్మ మార్గమున పయనించదవా లేక అధర్మ మార్గమున? తమరు నన్ను ధర్మ సంకటమున పడవేయుచున్నారు స్వామి. అటులైన నీవు నీ ధర్మములను తక్షణమే త్యజించివేయం. మా అధీనములోనికి రము. మాలోనే సకల ధర్మములున్నవి. మేము నిన్ను సకల సంకటముల నుంచి దూరము చేసేదం. సమస్త పాపముల నుంచి ముక్తి కలిగించేదం. పాపముల నుంచి ముక్తి కలిగించేదం. పరంధామ, తమలో జీవన్ మరణములు నిండి ఉన్నవి. సమస్త జగత్తునకు మూలకారకులు తమరే. సమస్త ప్రాణుల హృదయములలో సుస్థిరమై సంపూర్ణ భూతములు ఆది మధ్యాంతరములు తమరే పరంధామ. అవును, ఇంద్రియములలో మనస్సు మేమే, మూల ప్రాణులలో జీవశక్తి మేమే, అష్ట వసువులలో అగ్ని మేమే, శబ్దములో ఓంకారము మేమే, సప్త మహర్షులలో భృగు మహర్షి మేమే. నన్ను క్షమించండి పరంధామ, నన్ను క్షమించండి. అయిన మా సుదర్శన చక్రపు మార్గము నుండి వైదొలగు. నేను సుదర్శన చక్ర మార్గము నుండి వైదొలగలేను. ఏమి వచించుచున్నావు కళ్యాణి? నాకు తెలియను. తమ సుదర్శన చక్రమును అడ్డగించని ఎడల నేను తమ పరమధామమును చేరుకొనుటకు అర్హురాలను కాజాలను. నేను ముక్తి సాధనకు ఎన్నడూ అడ్డురాజాలను పరంధామ. పరంధామ, తమ హస్తములయందు నాకు మృత్యువు సంభవించిన అప్పుడు నాకు మోక్షం ప్రాప్తించును. నేను జన్మ జన్మాంతరముల చక్రము నుండి ముక్తి పొందెదను. హే కళ్యాణి, మా సుదర్శన చక్రమును నిరోధించినది నీవే. ఇప్పుడు నీవే నీ శపథము నుండి విముక్తురాలవు. నేను సుదర్శన చక్ర మార్గము నుండి తప్పుకొనలేను. హే పరంధామ, తమరెప్పుడైతే నా ఆత్మను ఈ అశాశ్వత శరీరము నుండి విముక్తి కలిగించి తమ పరమధామమును చేర్చుకొందురో అప్పుడే తమ సుదర్శన చక్రము నా శపథము నుండి విముక్తి పొందును. హే భక్తవత్సల, నాకు కావలసినది సుదర్శన చక్రము కాదు, తమ యొక్క కృపా కటాక్ష వీక్షణములు పరంధామ. తమరు తమ భక్తురాలి యొక్క వినతి ఆలకించండి పరంధామ. Thank you.
నా విన్నపాన్ని స్వీకరించండి పరంధామా, స్వీకరించండి. ధన్యురాలవు తపస్విని, నీవు ధన్యురాలవు. గురుదేవా, తమ మాత యొక్క మృత్యు సమాచారము గురు శుక్రాచార్యులకు తెలిసిన వెంటనే వారికి మిక్కిలి క్రోధము కలిగి ఉండును కదా. అవును, ఆ సమయమున శుక్రాచార్యులు తమ పితృదేవుల సేవలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడొక అసురుడు అక్కడకు వెళ్ళాడు. అసురుడా? అవును పుత్రి, అసురుడే. విష్ణుదేవులు తమ సుదర్శన చక్రము ద్వారా అసురులను వధించినప్పుడు ఒక అసురుడు తప్పించుకునినాడు. ఆ అసురునికి భార్గవ శుక్రాచార్యులకు తమ మాతపై ఎంతటి ఆదరము కలదో, ఎంతటి గౌరవము కలదో తెలియను. శుక్రాచార్యుల వారి మనమున ప్రతీకార అగ్ని జ్వలింపచేయుటకు ఆ అసురుడు ఒక వృద్ధ ఋషివేషమున శుక్రాచార్యుని వద్దకు చేరినాడు. ఋషిపుత్ర, ఋషిపుత్ర, ఏమిటి ఋషివర్య? అనర్థము జరిగినది ఋషిపుత్ర, అనర్థము జరిగినది. ఏమైనది ఋషివర్య? సుదర్శన, ఆశ్రమం, విష్ణు తమరు ఏం వచ్చిస్తున్నారు? ఆ విష్ణుదేవుడే అధర్మానికి ఒడిగడతాడని నేనెన్నడూ ఊహించలేదు ఋషిపుత్ర. వారు అధర్మాన్ని కొడిగట్టారా? అవును భార్గవ, తమ సుదర్శన చక్రముచే గురుమాతనే వధించి వేసినారు. గురుమాతన? గురుమాత అంటే మా మాతన? అవును భార్గవ, మా మాతను వధించినారా? పితాశ్రీ, కళ్ళు తెరవండి. పితాశ్రీ, కళ్ళు తెరవండి. మహా అనర్థం జరిగింది, మా మాత ఇక లేరు. కళ్ళు తెరవండి పితాశ్రీ, కళ్ళు తెరవండి. ఏమిటి పుత్ర? మా మాత మరణించారు. వారు మనల్ని వీడి వెళ్ళిపోయారు, మనల్ని వీడి శాశ్వతంగా వెళ్ళిపోయారు. జనన మరణములు సృష్టి నియమాలు వచ్చా? ఆ నియమానికి భంగం వాటిల్లింది. మా మాత ప్రాణాలు చేసించలేదు, ఆవిడ ప్రాణాలని హరించారు, ఆవిడ వధించారు. ఎవరు చేశారు ఈ కార్యం? భగవానులు, విష్ణుదేవులు. విష్ణుదేవుల? పితాశ్రీ,
తమరు విష్ణువును శిక్షించాలి. తమరు మహా తపోధనులు, తమరు విష్ణువును సైతం శిక్షించగలరు. సమస్త చరాచర సృష్టి వారిలోనే ఉన్నది, వారికి శిక్ష. సకల ప్రాణులకు వారే జీవనాధారము, అట్టి వారికి శిక్ష. పితృదేవ, తమరు మెచ్చుకుంటున్న భగవంతుడు మా మాత్రం వధించాడు. లేదు వత్స, లేదు. నీవు భావకుడవు, భావనకు లోనై వాస్తవాన్ని విస్మరించావు. మా మాతను వధించినారు, ఆమె మరణించినారు. ఆమెను వధించినది ఆ విష్ణువే. ఇదే వాస్తవం. జై గంగా మాతా, జై గంగా మాతా.